హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దంత వైద్యంలో ఆధునికంగా అందుబాటులోకి వచ్చిన ట్రీట్మెంట్ ఏంటి అనే విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 9948567733 ఆర్ 8000 నెంబర్కి కాల్ చేసి మ్యామ్తో మీ సమస్యను చెప్పచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. అసలు మన జీవితంలో పళ్ళ ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది, అలాగే నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? పళ్ళ ప్రాముఖ్యత అనేది మన లైఫ్లోని మనం ఊపిరి ఎలా పీల్చుకుంటామో, మన రోజు అన్నం ఎలా తింటామో, పళ్ళు కూడా మన జీవితంలో అంత కలిసిపోయి ఉంటాయి. చాలామందికి అవి పోగొట్టుకునే వరకు కూడా వాళ్ళ ప్రాముఖ్యత తెలియదు. అవి మన జీవన విధానంలో, మన డే టు డే లైఫ్లో, బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మన పళ్ళు అనేవి ఎంత ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తున్నాయి, అవి ఉండడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది, మన లైఫ్ని ఎంత కంఫర్టబుల్గా గడుపుకుంటున్నాము అనేది కూడా చాలామంది రియలైజ్ కారు. ఎందుకంటే దాన్ని ఇప్పటికీ కూడా ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ లాగా, డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నా, డెంటిస్ట్రీ అన్నా, లేదా నోటికి సంబంధించిన పళ్ళు అన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవడం, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి బాగా నొప్పి పుడితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు తీయించేసుకోవడం, అంతవరకే డెంటిస్ట్రీ మీద ఆలోచన పరిమితమైంది. కానీ ఇప్పుడిప్పుడు చాలామందికి అవేర్నెస్ వస్తుంది. ప్రాక్టికలీ మనం మాట్లాడుకోవాలి అంటే, మనం ఇప్పుడు చూడండి, స్పష్టంగా నేను మాట్లాడుతున్నానంటే అది కేవలం నా నోట్లో పళ్ళు ఉండడం వల్లే. ఆరోగ్యంగా నా పనులు నేను చేసుకుంటున్నాను, నా హెల్త్ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నానంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేను నమిలి తినడం వల్లే. అలాగే అందంగా నవ్వాలన్నా, కాన్ఫిడెంట్గా ఉండాలన్నా, ఎదుటి మనిషికి స్పష్టంగా మన భావాలు వ్యక్తపరచాలన్నా మనకు కావాల్సింది బ్యూటిఫుల్ స్మైల్. బ్యూటిఫుల్ స్మైల్ కూడా వచ్చేది పళ్ళ వల్లే. అలాగే మనకు తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా, మన మొహం మీద ముడతలు పడకుండా ఉండాలి అన్నా కూడా నోట్లో మొత్తం పళ్ళన్నీ దంతాలతో సహా ఉంటేనే అది సాధ్యం. లేకపోతే చూడండి, పళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఉన్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు ఎక్కువ ఉండి, పళ్ళు ఉన్న వాళ్ళు మటుకు ఉన్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు తక్కువ ఉన్నట్టు కనపడతారు. అది దేనికి ఆ డిఫరెన్సు అంటే మొహంలో తేడానా? డెఫినెట్గా కాదు. లోపలుండి ఈ టీతే మన ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ ఇవ్వడం లాంటివి. సో మనకి తెలియకుండానే మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయినాయి మన నోటి పలువరస కానీ, పళ్ళు కానీ, నోటి ఆరోగ్యం కానీ. ప్రాక్టికలీ దుర్వాసన ఉంది ఎవరి దగ్గరన్నా అనుకుందాం. సపోజ్ వాళ్ళు ఏ పనైనా కాన్ఫిడెంట్గా చేయగలరా? అసలు పక్కన వాళ్ళ సొంత మనుషులు కన్న తల్లితో అన్నా కాన్ఫిడెంట్గా మాట్లాడరు కదా, చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడతారా? దేనికి? నోటి దుర్వాసన ఉండడం వల్ల కూడా మన జీవన విధానాన్ని చాలా వరకు హ్యాంపర్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో పళ్ళ ట్రీట్మెంట్స్ కానీ, నోట్లో ఉండే పళ్ళని మెయింటైన్ చేసుకోవడం కానీ, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అశ్రద్ధ చేయకుండా చేయడం కానీ, అది ఒక లగ్జరీ కనుకనో కంపల్షన్ కనుకనో పీకల మీద కత్తిలాగా చేయకుండా మన జీవన విధానంలో ఒక భాగంగా, రోజు మనం భోజనం ఎలా చేస్తామో వాటిని కూడా ఒక భాగంగా చూడాలే తప్ప వాటిని ఒక లగ్జరీగా చూడకూడదు. ఇది మన పళ్ళకి, మన నోటికి ఉండే ప్రాముఖ్యత, మన జీవితానికి, మన పళ్ళకి ముడిపడిన లింక్ అనేది. వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? సో సింపుల్, మార్నింగ్ అందరం బ్రష్ చేసుకుంటాము, నైట్ కూడా ఒకసారి బ్రష్ చేయండి. అశ్రద్ధ చేయకుండా నోటి దుర్వాసన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే నోట్లో ఏమైనా చేంజెస్ కనపడుతున్నాయి, పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళు వదులవ్వడం, పుళ్ళు పడడం లాంటివి, ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడే కలవండి, అక్కడికక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అలాగే సంవత్సరానికి ఒక్కసారి డెంటల్ చెకప్ చేయించుకోండి, ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేస్తారు, ఏమైనా సమస్యలు స్టార్ట్ అవుతుంటే చెప్తారు, సమస్యలు రాకుండా ఎలా ఉండాలో ట్రైన్ చేస్తారు. ఈ చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు. మన డేలో కేవలం 10 నిమిషాలు మన నోటి ఆరోగ్యం మీద కేటాయిస్తే చాలు, మన పళ్ళు కానీ, నోరు దుర్వాసన కానీ, చిరునవ్వు కానీ పడకుండా ఆరోగ్యంతో పాటు అందంగా కూడా ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. బట్ ఈ చిగుళ్ళకి సంబంధించిన సమస్యలు రావడానికి కారణాలు ఏంటి? ఈ చిగుళ్ళకి సంబంధించిన సమస్యలతోటి ఇంటర్నల్గా బాడీలో ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా, వేరే వ్యాధులు రావడానికి ఆస్కారం? ఎస్, డెఫినెట్గా చెప్పచ్చు. ఇప్పుడు మనం పళ్ళు ప్రాముఖ్యత ఉండాలి, జీవితకాలం ఉండాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది పళ్ళకి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ అనేవి మనకి హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. చాలామందికి చూస్తే పళ్ళు చిన్న వయసులోనే ఊడిపోతుంటాయి, కొంతమందికి జీవితకాలం ఊడిపోకుండా ఉంటాయి, కొంతమంది అసలు డెంటిస్ట్ని కలవకుండానే పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ ఎందుకు? ఈ డిఫరెన్సెస్ ఎందుకంటే గట్టిగా ఉండే వాళ్ళకి జీవితకాలం చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి అని అర్థం. ఆ చిగుళ్ళ జబ్బుల వల్లే చిన్న వయసులో మన పళ్ళని పోగొట్టుకుంటాం, చిగుళ్ళ జబ్బుల వల్లే మన నోరు దుర్వాసనతో బాధపడతాం, చిగుళ్ళ జబ్బుల వల్లే కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, ఇన్ఫెక్షన్ శరీరం అంతా పాకడానికి ఈ చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్సే కారణం. అయితే వాటిని ఎలా గుర్తిస్తారు? చిగుళ్ళ జబ్బులు వాటిల్లో పెయిన్ ఉండదండి, చిగుళ్ళ జబ్బులు అనేది సైలెంట్ డిసీజ్, అందుకని ఎవరు గుర్తించలేరు. కాకపోతే సింప్టమ్స్ అనేవి కనపడతాయి. ఎలా? చాలామందికి బ్రష్ చేస్తుంటే నెత్తురు వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతుంది,
కనపడుతుంటది. చిగుళ్ళు కిందికి జారిపోతూ ఉంటాయి. ఏమైనా గట్టి పదార్థాలు కొరికినప్పుడు రక్తపుచారాలు కనపడుతుంటాయి. చిగుళ్ళు ఉబ్బి వాచి చీమ్ పట్టి ఉంటాయి. పళ్ళు సడన్ గా పక్కకి జరగడం, పళ్ళు వదులవడం, పళ్ళు జారడం లాంటి సింప్టమ్స్ కనపడతాయి. ఇవి కనిపించిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ వల్ల ఇవన్నీ కూడా రివర్స్ చేసి మన పళ్ళ జీవిత కాలాన్ని మనం పెంచుకోవచ్చు. కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మీ చేతుల్లో ఉండే పని. అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మనకు జరిగే లాభం ఏంటంటే ఇన్ఫెక్షన్ 100% తీసేయవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ లోపల శరీరంలో ఉండే ఇతర ఆర్గాన్స్కి పాకకుండా 100% ఆపేయవచ్చు. అలాగే నోట్లో దుర్వాసన 100% ఆపేయవచ్చు. నాలుగవది, పళ్ళని గట్టిపరచచ్చు, పళ్ళ లైఫ్ టైంని పెంచచ్చు, అంటే ప్రొలాంగ్ చేయొచ్చు వాడు, అవి ఊడిపోకుండా వాడి జీవిత కాలాన్ని పెంచచ్చు. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చిగుళ్ళ జబ్బులు అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని కొంచెం మీరు ఫోకస్ చేసి వచ్చిన వెంటనే డాక్టర్ని కలిస్తే అసలు పళ్ళే ఊడిపోకుండా జీవితకాలం మనం ఆపచ్చు. శాశ్వత దంతాలు అనేవి ఎలాంటి సందర్భాల్లో పోతాయి? ఆ శాశ్వత దంతాలు పోతే కృత్రిమ దంతాలు ఎందుకు పెట్టుకోవాలి? అవునండి, శాశ్వత దంతాలు పోవడానికి మనకి చాలా రీజన్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్తున్నాను, చిగుళ్ళ జబ్బుల వల్ల కూడా శాశ్వత దంతాలు మనకు పోతూ ఉంటాయి. రెండో రీజన్ ఏంటి శాశ్వత దంతాలు పోవడానికి? పిప్పి పళ్ళు. చాలామందికి చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మన శాశ్వత దంతాలు పోగొట్టుకోవడానికి ఈ పిప్పి పళ్ళు అనేవి మెయిన్ రీజన్. అవి ఎలా స్టార్ట్ అవుతాయి? నల్లటి మచ్చలుగా ఫామ్ అవ్వడం, పళ్ళు విరిగిపోవడం, నోట్లోంచి దుర్వాసన రావడం, ఒక్క పన్నుతో స్టార్ట్ అయ్యి పక్క పళ్ళకు బాగడం, ఇలాంటివన్నీ కనపడతాయి. చిన్నపిల్లల నోట్లో కూడా ఇవి చాలామంది కనపడతాయి, కానీ అది సమస్య అని కానీ ఇన్ఫెక్షన్ అని కానీ గుర్తించరు. అది చాలా తప్పు, అది ప్రాపర్ ఇన్ఫెక్షనే. పిప్పి పళ్ళ వల్ల కూడా మన శాశ్వత దంతాలు పోతాయి. మూడోది యాక్సిడెంట్స్, అది మన చేతిలో లేనిది, ప్రిడిక్ట్ చేయలేనిది కూడా. నాలుగోది వృద్ధాప్యం, కొంత వయసు వచ్చిన తర్వాత కొంచెం పళ్ళు ఊడిపోవడం లాంటివి కనపడతాయి. ఇందులో రెండు కండిషన్స్ మన చేతుల్లో ఉన్నవే, ఒకటి చిగుళ్ళు జబ్బులు, పిప్పి పళ్ళు. ఇవి రెండు వచ్చిన వెంటనే గుర్తించి డాక్టర్ గారిని కలిస్తే మన పళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ చేసుకుని అసలు పళ్ళే ఊడిపోకుండా ఆపేయవచ్చు, కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా లైఫ్ గడపచ్చు. ఈ అన్ని సందర్భాల్లో కూడా మన శాశ్వత దంతాలను పోగొట్టుకునే నార్మల్ కండిషన్స్ ఇవి. అట్టే పోతే ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి? 28 పళ్ళు ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా 1-2 పళ్ళు పోయినా, 3-4 పళ్ళు పోయినా మిగతా పళ్ళుతో మెల్లిగా నమిలి తినొచ్చు కదా అనే ఆలోచన చాలామంది పేషెంట్లకు ఉంటుంది. అలా ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి అంటే ఒక పన్ను పోతే ఇంచుమించు 25% నమిలే సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకటి అంటే మనం మంచి ఆహారాన్ని నమిలి తినలేం, కోల్పోతాం. మూడోది, ఆ పళ్ళు ఎక్కడైతే పోయిందో ఆ చుట్టుపక్కల పళ్ళన్నీ కూడా కాలస్థలంలో జరిగిపోతాయి. అంటే డైరెక్ట్గా 4-5 పళ్ళు ఎఫెక్ట్ అయ్యి జరిగిపోవడం, వంగిపోవడం, జారిపోవడం, లూజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఇండైరెక్ట్గా ముందర పళ్ళన్నీ కూడా ఖాళీ స్థలంలో జరిగి ముందర పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, ముందర పళ్ళు గ్యాప్స్ వచ్చేసి మీ చిరునవ్వు పాడవడం లాంటిది కనపడుతుంది. మూడో సమస్య ఏంటంటే ఎక్కడైతే పళ్ళు లేవో అటు పక్క మీరు నమిలి తినలేరు, పళ్ళున్న వైపే నమిలి తింటారు. అప్పుడు మీకు ఉండే ప్రాబ్లం ఏంటి? ఒక పక్కే లోడ్ అంతా వేసేయడం వల్ల ఆ పళ్ళు అరిగిపోవడం, ఆ పళ్ళు నమిలి తినడానికి పనికిరాని పరిస్థితులు వచ్చిన తర్వాత రెండు పక్కల తినలేని పరిస్థితులు వచ్చాక మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మొత్తం పళ్ళ సెట్ అంతా ట్రీట్మెంట్ చేయించుకోవడం, అప్పుడు ఎక్కువ సిట్టింగ్లు అవ్వడం, బై డిఫాల్ట్ ఇబ్బందికరమైన పరిస్థితి, ఖర్చు కూడా ఎక్కువ అవ్వడం. సో అలాంటి తప్పు చేయకండి. ఎప్పుడైనా కూడా పైగా ఇంకోటి ఏంటంటే మొహం కూడా షేప్ మారిపోద్ది నోట్లో దంతాలు లేకపోతే. ఉన్నవైపు ఏమో రౌండ్గా గుండ్రంగా ఉంటుంది, ఇంకో పక్కనేమో నొత్త పడిపోయి కింద దవడలు జారిపోతాయి. ఈ రెండు కంపేర్ చూసుకునేసరికి ఇదివరకు ఉన్నంత అందంగా ఇప్పుడు మనం లేము అనే ఫీలింగ్ మనకు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. సో పళ్ళు పోయిన వెంటనే ఒక పన్ను పోతే ఒక పన్ను రీప్లేస్ చేసుకుంటే ఈ డ్యామేజ్ అంతా జరగకుండా ఆపచ్చు, కొత్త కొత్త కాంప్లికేషన్స్ రాకుండా ఆపచ్చు, ఆరోగ్యంగా ఉండే పళ్ళు కదిలిపోకుండా మనం ఆ సెట్ని అలా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ట్రై టు రీప్లేస్. ఎప్పుడైతే పన్ను పోయిన వెంటనే పన్ను రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిది అది. ఈ కృత్రిమ దంతాలు అమెరికాలో లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్ అండి. ఎస్, కృత్రిమ దంతాలు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు మొదటి నుంచి తీసుకుంటా ఉన్నారు, అయినా కూడా మీరు ఏమైనా పళ్ళు యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఏదో ఇబ్బంది వల్ల పళ్ళు పోగొట్టుకున్నారనుకోండి, వాటిని ఎలా రీప్లేస్ చేసుకోవాలి? ఇప్పుడు మన శాశ్వత దంతాలు ఎలా ఉన్నాయో అలాగే కృత్రిమ దంతాలు కూడా ఉంటాయా? అంతే బలంగా ఉంటాయా? శాశ్వత దంతాలు చేసే అన్ని పనులు కూడా కృత్రిమ దంతాలు రీప్లేస్ చేస్తాయా అనే డౌట్స్ చాలామంది పేషెంట్లకు ఉంటాయి. ఎందుకు మన పళ్ళు ఏవో కొత్త పళ్ళు తెచ్చుకుని పెట్టుకుంటే అసలు అవి నమిలి తినడానికి పనికొస్తాయా? లేకపోతే ఇంత కష్టపడి పెట్టుకున్నాక ప్రతి ఒక్కరు గుర్తించేదాన్ని ఇది పెట్టుడు పన్ను అని తెలిసిపోయి ఇంకా ఆక్వర్డ్గా మా సిచ్యువేషన్ అయిపోతుందా? ఇలాంటి డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. 100% మన కృత్రిమ దంతాలు అనేవి శాశ్వత దంతాలు ఎలా పనికొస్తాయో అలానే పనికొస్తాయి, అందులో ఏం డౌట్ లేదు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అన్ని రకాల ఆహారాలు నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి, అలాగే చూడటానికి కూడా చాలా న్యాచురల్గా మీ శాశ్వత దంతాల్లో కలిసిపోయి అవి ఏవి కృత్రిమ దంతాలు ఏవి శాశ్వత దంతాలని డిఫరెన్షియేట్ చేయలేనంత న్యాచురల్గా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు.
తర్వాత ఇంకోటి అండి, అసలు ఏ పద్ధతిలో పెడతాము? జనరల్గా కూడా ముందు మనం మొన్నటి వరకు పెట్టే పద్ధతి బ్రిడ్జ్ పద్ధతి. నోట్లో ముందు వెనుక శాశ్వత దంతాలు ఉంటే మధ్యలో మన పళ్ళు పోతే ఆ పళ్ళ సహాయంతో బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ ఏంటి, ఈ శాశ్వత దంతాలు పెట్టి ఈ బ్రిడ్జ్ పద్ధతిలో మనకు ఉండే శాశ్వత దంతాలని కొంచెం షేప్ చేసుకోవడం, పై పైన పెట్టడం వల్ల పేషెంట్కి ఉండే డౌట్, ఒక పన్ను పోతే పక్కనుండే రెండు పళ్ళని అరగదీసేస్తున్నారు డాక్టర్ గారు ఇదేం పద్ధతి అని అడిగే పరిస్థితులు చాలాసార్లు నేను కూడా ఫేస్ చేశాను. డాక్టర్ గారు ఇది అది కుదరదండి అలానే పెట్టే పరిస్థితులు అని నేను చెప్పడం జరిగింది. కానీ ఇంప్లాంట్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు అనేవి పూర్తిగా ఆపేయగలిగాం. ఎక్కడ పన్ను పోయిందో అక్కడే నేరుగా పన్నుని నాటగలుగుతున్నాము చాలా ఎఫెక్టివ్గా. పేషెంట్కి ఉండే కంఫర్ట్స్ ఏంటి ఇంప్లాంట్ అనేది అడాప్ట్ చేసుకోవడం వల్ల, ఒకటి నేరుగా ఎముకలోంచి ఇంప్లాంట్ పెడతాం కాబట్టి, చిన్న రూట్ ఫామ్ ఇంప్లాంట్ అంటే పెడతాం కాబట్టి పేషెంట్కి పన్ను మొలిచినట్టు ఉంటుంది. పన్ను మొలిచినట్టు ఎప్పుడైతే ఉంటుందో పేషెంట్కి కూడా కంఫర్ట్స్, న్యాచురల్ పళ్ళతో ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో ఇంప్లాంట్తో పెట్టిన పన్నుతో కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన నోట్లో ఉండే న్యాచురల్ టీత్నెస్లు మనం టచ్ చేయక్కర్లేదు, అవి అలాగే హెల్దీగా ఉంటాయి. పళ్ళు పోయిన చోట నేరుగా పళ్ళను పెట్టుకోవచ్చు, సో హెల్దీ ప్రొసీజర్. మూడవది, ఇంప్లాంట్ అనేది లోపల ఎముకలోంచి మనం మొలిపిస్తాం కాబట్టి పన్నుని, ఎముక మన దవడ ఎముకలు అరిగిపోకుండా ఇంప్లాంట్ అనేది కూడా దవడ ఎముకకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో ఇట్స్ డెఫినెట్లీ మనకి కొంచెం ఉపయోగపడుతుంది. మన హెల్త్ కూడా డిటోరియేట్ అవ్వకుండా, మన పళ్ళ వేర్లు ఏ పని అయితే చేస్తాయో మన ఆర్టిఫిషియల్గా పెట్టి రూట్ ఫామ్ కూడా సేమ్ అదే పని చేస్తుంది కాబట్టి ఇంకొక రకమైన హెల్దీ ప్రొసీజర్. సో ఇలా రకరకాల హెల్దీ కాబట్టి అడ్వాన్స్డ్ పద్ధతుల్లో, ఇటు బ్రిడ్జ్ పద్ధతుల్లో కానీ ఇంప్లాంట్ పద్ధతుల్లో కానీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఎవరైనా పెట్టుకోవాలంటే ఈ పద్ధతిని అడాప్ట్ చేసుకోవడంలో డెఫినెట్గా తప్పలేదు. మ్యామ్, ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి, అలాగే బీపీ, షుగర్, హార్ట్ డిసీజెస్ ఇలా ఉండేవాళ్ళు ఈ ఇంప్లాంటేషన్ మెథడ్లో చేయించుకోవచ్చు అంటారు వాళ్ళు? డెఫినెట్గా చేయించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏజ్ పెరిగే కొద్దే కదా మనకి పళ్ళు అనేవి అవసరం. ఏజ్ పెరిగే కొద్దే కొన్ని సమస్యల వల్ల పళ్ళు ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మన డైలీ లైఫ్లో కూడా. ఏజ్ పెరిగిన తర్వాతే హెల్దీ ఫుడ్ తినాలి, నమిలి తినాలి, అరగాయించుకునే శక్తి కూడా అంటే అరుగుదల కూడా చాలామందికి తగ్గుతూ ఉంటుంది. అప్పుడు కూడా మెత్తగా మనం నమిలి తిన్న ఆహారమే ఎక్కువ అరిగే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు చూడండి, మీరు మనం పళ్ళిపోయిన తర్వాత మన లైఫ్లోనే మనం నోటీస్ చేస్తాం. కొంతకాలం ఒక 6 నెలలు 8 నెలలు పళ్ళు లేకుండా మెత్తటి పదార్థాలు ఎక్కువ, రైస్ అలాంటివి కన్జ్యూమ్ చేసి ఉడకపెట్టిన పదార్థాలు ఎక్కువ తినడం వల్ల మెల్లగా చూసేసరికి ఒక 6 నెలలకి మన హెల్త్ అనేది డిటోరియేషన్ చూస్తూ ఉంటాం. అంటే డ్రాప్ కనపడుతుంటుంది, త్వరగా నీరసించిపోయినట్టు, ఫేస్ కూడా తొందరగా నీరసించినట్టు, మన ఏదన్నా కూడా జలుబు, దగ్గు, షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతున్నట్టు, బీపీ కూడా హై బీపీ ఉన్నట్టు, జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి కూడా ఫ్రీక్వెంట్గా రావడం లాంటివి జరుగుతుంటాయి. అది ఎందుకండి? నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల జరుగుతుందా? కాదు. పళ్ళు లేకపోవడం వల్ల, ఆరోగ్యకరమైన ఆహారం మీరు నమిలి తినలేకపోవడం వల్ల మీలో ఉండే రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇతర సమస్యలు అనేవి పెరగడం జరుగుతుంది. అందుకని ఎలాంటి సమస్యలు ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, అలాగే పారాలసిస్ కావచ్చు, లివర్ డిసీజ్ కావచ్చు, కిడ్నీ డిసీజ్ కావచ్చు, అది ఇది అని కాదు. ఏ సమస్యల వల్ల నోట్లో సమస్యలు ఉన్నా, పళ్ళని పోగొట్టుకున్నా, నోటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయాలన్నా కంఫర్టబుల్గా చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. పేషెంట్ కండిషన్ను బట్టి ట్రీట్మెంట్ చేసే విధానం మారుతుంది తప్ప వాళ్ళు వాడే మందులను బట్టి కానీ, వాళ్ళకు ఉండే షుగర్ లెవెల్స్ని బట్టి కానీ, వాళ్ళకు ఉండే బీపీ లెవెల్స్ని బట్టి కానీ ఇచ్చే మందులు, ట్రీట్మెంట్ ప్రొసీజరు, తీసుకునే స్టెప్స్, జాగ్రత్తలు చేసే స్పెషలిస్టులు మారుతారు తప్ప చేయలేము, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము అనే పద్ధతి లేదు. అది ఒకప్పటి వరకు. ఒకప్పటి వరకు ఇంప్లాంట్స్తో కూడా మనకు కొంత షుగర్ ఉంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల షుగర్ ఉన్నా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. 1877 బ్రాంచుల్లో వేలాది సంఖ్యలో షుగర్ పేషెంట్లు ఏంటండి, 65 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము అంటే బై డిఫాల్ట్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదో ఒకటి ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్లే చెప్పొచ్చు. పైగా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల చాలా ఈజీ కూడా. అంటే ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కూడా మనకుండే ఇదివరకు ఉండే ఇంప్లాంట్స్కి కట్ చేయడం, లోపల పెట్టడం, మళ్ళీ కుట్లేయడం, అది 3 నెలలు మానాలి, 3 నెలల తర్వాత ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వాలి, ఇలాంటి లిమిటేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల ఇంప్లాంట్ ఇమ్మీడియట్గా ఎక్కడైతే పన్ను ఊగులాడుతుందో అక్కడ తీసేసి ఇంప్లాంట్ పెట్టి ఆ రూట్ ఫామ్ పెట్టి ఇమ్మీడియట్గా 2వ రోజుకి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఒక కుట్టు
నెత్తు కూడా నోట్లో పడకుండా కేవలం రెండు మూడు చుక్కల నెత్తుకి బొట్టులో పడతాయి. మీకు ఇలా చూసుకోవచ్చు, మీరు రెండు మూడు చుక్కల రక్తం ఇలా చిమ్ముతుంది అంతే అంతే. ఆ చిన్న డిస్కంఫర్ట్తో ఇంప్లాంట్ ఫిక్స్ చేయడం, ఆ తర్వాత పన్ను పెట్టడం, రెండో రోజుకే పన్నులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫుల్ మౌత్ కేసులు పెద్దవాళ్ళు వాడుతుంటారు పళ్ళ సెట్లు, అవి కూడా తీసేసి నోటి నిండా పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి మరుసటి రోజుకు ఆ మరుసటి రోజుకు ఫిక్స్డ్ పళ్ళు కేవలం వారం రోజుల్లో ఈ ప్రొసీజర్ అంతా పూర్తయిపోయి వారానికి ముందు పళ్ళు ఉండో, ఏం తినాలో ఎలా తినాలో తెలియని పెద్దవాళ్ళు కూడా వారం రోజుల తర్వాత కంఫర్టబుల్గా అన్ని రకాల ఆహారాలు తినే అంత స్టేజ్కి వెళ్తున్నారు. మేము కూడా ఇవ్వగలుగుతున్నాము, పేషెంట్లు కూడా కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ మళ్ళీ మనం డెఫినెట్గా చెప్పొచ్చు. సో షుగర్ ఉన్నా బీపీ ఉన్నా భయపడకండి. ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా కూడా హెసిటేట్ చేయాల్సింది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. అది పార్థడెంటల్ 77 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. పార్థడెంటల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లోని, అలాగే ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోని, బెంగళూరులో 13 బ్రాంచ్లతోని కంఫర్టబుల్గా మీ ఇంటి దగ్గరగా ఉండే బ్రాంచ్లు ఉన్నాయి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేసి ఏదో బ్రాంచ్కి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. డిస్కస్ చేయడం వల్ల చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఏ సమస్య అయినా కూడా ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్తో సాల్వ్ చేసే అవకాశం 100% ఉంది, పేషెంట్కి ఏమాత్రం డిస్కంఫర్ట్ లేకుండా. సో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, చూద్దాం. కరీంనగర్ నుంచి అభి గారు, హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం, ఈ వింటర్ లో ఏంటంటే నాకు వాటర్ తాగితే నిన్న చిల్డ్ అనిపిస్తున్నాయి మేడం. ఏజ్ ఎంత ఉంటుంది సార్ మీకు? 32 మేడం. 32 సార్, పళ్ళు పైన పొర ఉంటుంది, ఆ పొర అరిగిపోవడం వల్ల ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. మీకు ఇంకా వాటర్ తగిలితే ఈ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి చల్లటి గాలి తగిలినా కూడా భరించలేని పెయిన్ వస్తుంది. దీనిలో ట్రీట్మెంట్ మీకుండే సెన్సిటివిటీ లెవెల్స్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఒకటి జనరల్గా పళ్ళు అరిగిపోవడం వల్ల కావచ్చు, పళ్ళల్లో రంధ్రాలు ఉండడం వల్ల కావచ్చు, చిగుళ్ళు కిందికి జారిపోవడం వల్ల కావచ్చు, మీ బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, రాత్రిపూట నిద్రట్లో పళ్ళు కొరికే అలవాటు ఉండడం వల్ల కావచ్చు. ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం రావడానికి. మీరు కూడా అదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. అది ఏంటి అనేది ఒక చిన్న రీజనే ఉంటుంది, దానికి పెద్ద కాజ్ ఏమి ఉండదు. ఏ కాజ్ లేకపోతే ఒక సింపుల్ పేస్ట్తో కూడా మీ సెన్సిటివిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది ఒకసారి ఎగ్జామిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, కరీంనగర్లో కూడా పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో జనరల్ చెకప్ చేయించుకోండి. మీది ఏదో ఒక చిన్న రంధ్రం పడింది అనుకోండి, దాన్ని క్లోజ్ చేసేస్తేనే ఆ నీళ్లు తాగితే ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. దాన్ని మీకు ఉండే సమస్యను బట్టి ట్రీట్మెంట్ చెప్తారు, అది చేయించుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సెన్సిటివిటీ అనే సమస్య చాలా చిన్న సమస్య, దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేసి ట్రీట్ చేస్తే పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. నెగ్లెక్ట్ చేస్తే సమస్య పెరిగి ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకు పాకి ఏమీ తినలేని పరిస్థితి చేరుకుంటాం. సో నెగ్లెక్ట్ చేయడం అనేది మంచిది కాదు. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. కొల్లూరు నుంచి మస్తాన్ బి గారు, హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి మ్యామ్. హలో హలో, యా కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉందండి. సో ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ యూస్ చేసేటప్పుడు ఎవరైనా స్పెషలిస్టులు చేస్తారా లేకపోతే నార్మల్ డెంటిస్ట్లే చేస్తారంట? లేదండి, ఏ టెక్నాలజీ యూస్ చేయడానికన్నా కూడా స్పెషలిస్టే చేయాలి బై డీఫాల్ట్. ప్రాక్టికలీ చెప్పాలంటే, ఎందుకంటే ఏ పనిలో అయితే వాళ్ళు ట్రైన్డ్ ఉంటారో, ఏ పనిలో అయితే వాళ్ళు ఎండిఎస్ చేసి ఉంటారో, అదే సబ్జెక్ట్లోని ఆ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ గారు చేయడానికి, ఆ ఎండిఎస్ లేని డాక్టర్ గారు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పార్థడెంటల్లో జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్స్లో 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉండే ఈ మెడికల్ ట్రీట్మెంట్స్లో మేము 90-95% సక్సెస్ రేట్ చూస్తున్నామంటే కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం వల్ల నేను డెఫినెట్గా చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టాలి అండి, అది ట్రైన్డ్ ఇంప్లాంటాలజిస్ట్ పెడితేనే అవి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు గమ్ ట్రీట్మెంట్స్ చేయాలండి. అలాగే ట్రైన్డ్ క్వాలిఫైడ్ పెరడాంటిస్ట్, గమ్ స్పెషలిస్ట్ పెరడాంటిస్ట్ అంటారు, ఆయన చేయడం వల్లే ఈ 90-95% సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. అలాగే పిప్పి పళ్ళకి చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం, అది ఎండోడాంటిస్ట్ చేస్తేనే, అంటే రూట్ కెనాల్కి సంబంధించిన స్పెషలిస్ట్ చేస్తేనే ఆ సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. సో డెఫినెట్గా స్పెషలిస్టే చేయాలి, స్పెషలిస్ట్ చేయడం వల్లే ఈ సక్సెస్ రేట్ ఉంది. పార్థడెంటల్ 77 బ్రాంచెస్లో కూడా ఏ విభాగానికి సంబంధించిన ఆ స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. ఈ స్పెషాలిటీ ట్రీట్మెంట్ వల్లే ఈ సక్సెస్ రేట్ కూడా అని డెఫినెట్గా చెప్పొచ్చు. సో ఇది మరి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ చేయించుకోగలుగుతారు, అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అని.
డెఫినెట్గా అఫోర్డబుల్ ట్రీట్మెంటేనండి. పర్ద డెంటల్ 77 బ్రాంచెస్, పర్ద డెంటల్ స్లోగనే అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. ఇంత మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి కేవలం ఎవరు ఖర్చు పెట్టుకోగలరో వాళ్ళకే పరిమితై ఉండిపోకుండా ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ ట్రీట్మెంట్, స్పెషాలిటీ ట్రీట్మెంట్, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, హైజీనిక్గా ఉండే ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవి అందరికీ అందుబాటులో ఉండాలని ఇన్ని బ్రాంచెస్ ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేయబడి ఉన్నది. అయినా కూడా చాలామందికి అందుబాటులో లేకుండా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. పర్దరెంటల్ ఎకానమీ కాస్ట్కి ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా వాళ్ళకు కూడా ఎందుకు చేయించుకోగలరు అని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకు అంటే ఇన్స్టాల్మెంట్లో ఫీజు పే చేసుకోవచ్చు కాబట్టి. ఒక్కసారి ఫీజు డబ్బులు పే చేయాలంటే చాలామంది కష్టమే. పేషెంట్లు అందరూ కూడా 90-95% పే చేయలేరు. ఇన్స్టాల్మెంట్స్లో బజాజ్ ఈఎంఐ అనే ఆప్షన్ పర్దరెంటల్ 77 బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉంది. సో మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఉండవు. సో ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఫీజెస్ ఉంటాయి. డబ్బు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కూడా వెయిట్ చేసి డబ్బులు కూడబెట్టుకుని రానవసరం లేదు. కంఫర్టబుల్గా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000 నెంబర్, ఆ నెంబర్ కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఆ నెంబర్లో కూడా స్పెషలిస్టే అవైలబిలిటీలో ఉంటారు మీకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆధునిక దంత వైద్యంపై సలహాలు సూచనలు అందజేసినందుకు ఇది వాళ్ళ